శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి కోనేరు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సత్యసాయి జిల్లా కదిరి ఎమ్మెల్యే పివి సిద్ధారెడ్డి 2019లో కోనేరు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి ఇప్పటి వరకు పనులు పూర్తి చేయలేదు. గతంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి కోనేరు అభివృద్ధి పనులకు 2.14 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయడం జరిగింది. సదరు కాంట్రాక్ట్ కోనేరు మరమ్మతులు నాణ్యత లేకుండా పనులు చేశారు. అది కూడా కదిరికి వచ్చిన వరదలో కోనేరు మొత్తం కొట్టుకుని పోయింది. శ్రీవారి కోనేరులోకి మొత్తం కాల్వల్లో ఉన్న మురుగునీరు చేరి దుర్వాసన వస్తుందని స్థానికులు, శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు, ఆలయ అధికారులకు తెలపడంతో 6 నెలల క్రితం కోనేరు పనులకు మళ్లీ నిధులు కేటాయించి పనులకు శంకుస్థాపన చేశారు ఆలయ చైర్మన్ ఈవో ఎమ్మెల్యే పివి సిద్ధారెడ్డి. స్థానికులు, ప్రతిపక్ష పార్టీలు, ఆలయ అధికారులకు పలుమార్లు ఈ సమస్యపై తెలియజేయడం జరిగింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి కోనేరు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినందుకు సంతోషిస్తున్నాము. సాధ్యమైనంత వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలలోపు కోనేరు పనులను శరవేగంగా పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకుని రావాలని ఆలయ అధికారులకు తెలుపుకుంటున్నాము. కోనేరు పనులు వేగవంతంగా చేయాలని కదిరి జనసేన పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్ కొట్టాల డిమాండ్ చేశారు. శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి మృగుతీర్థం పనులు గత 5 రోజుల నుంచి జరుగుతున్నాయి. స్వామివారి మృగుతీర్థం పనులకి స్థానిక ప్రజాప్రతినిధి 2019 నవంబర్లో శంకుస్థాపన చేసి, గతంలో ఏదైతే దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు 2.14 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అనుకోని కారణాల వల్ల ఆనాడు వరదలొచ్చి కోనేరు అసంపూర్ణంగా చేసినటువంటి కోనేరు పనులకు ఆ వరదల్లో మొత్తం కొట్టుకొని పోవడం జరిగింది. తదనంతరం ఏదైతే కోనేరు అభివృద్ధి పనులకు నిధులు కేటాయించారో సదరు ఆ కాంట్రాక్టర్ కూడా అరకొర పనులు చేయడం వల్ల మురుగునీరు మొత్తం మరొకసారి ఆ కోనేరులోకి చేరడం జరుగుతోంది. దీని విషయమే పలుమార్లు మేము ఆలయ అధికారులకు కానీ పాలక మండలి సభ్యులకు కానీ కూడా తెలియజేశాం. వారు కూడా దీని మీద స్పందించి ఇది ఈ విధంగా కాదు, కోనేరు అభివృద్ధి జరగాలంటే కోనేరుకు చుట్టూ ఒక ప్రహరీ గోడను ఏర్పాటు చేయాలని దానికి మేము కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులకు తెలియజేస్తాం. మిగతా డబ్బు కూడా రాగానే ఈ ప్రహరీ గోడ 5 నుంచి 15 అడుగులు దాకా ప్రహరీ గోడను ఏర్పాటు చేసి ఈ మురుగునీరు శ్రీవారి కోనేరులోకి చేరకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఆ క్రమంలోనే ఇప్పుడు వచ్చేది స్వామివారి బ్రహ్మోత్సవాలు 3 నెలల్లో ఉన్నాయి. సాధ్యమైనంత వరకు ఈ పనులన్నీ పూర్తి చేస్తామని ఆలయ అధికారులు కూడా తెలియజేయడం అయింది. ఆ క్రమంలోనే ప్రహరీ గోడ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికైనా ఈ సమస్యను గుర్తించి ఆలయ అధికారులు త్వరితగిన ఈ పనులు పూర్తి చేసి శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు శ్రీవారి భృగుతీర్థాన్ని అందుబాటులోకి తెస్తే ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా కదిరి పట్టణ వాసులు కావచ్చు, స్వామివారికి దర్శనం కోసం వచ్చే భక్తులు కావచ్చు, సంతోషిస్తారని తెలియజేసుకుంటున్నాం. లేలే ఎన్ని చూసింటా నేను,
గాడి అని మరి.